మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఏ దాని గురించి కూడా పట్టించుకునడం లేదు. ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితము వాళ్ళు మేము ఎలాంటి వ్యర్థ పదార్థాలు చిల్లరకు రాకుండా చేస్తామని కాగితాల మీద రాసిచ్చి ఒప్పందం చేసుకొని వెళ్ళారు. ఇప్పటికీ వాళ్ళు అటువంటి పరిస్థితి వాళ్ళు పట్టించుకోకుండా మళ్ళా యథావిధిగా వ్యర్థ పదార్థాలను చిల్లరకు పంపడం జరుగుతుంది. దాని వలన చేపలు గోజలు గోళ్ళు నష్టం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళు వ్యర్థ పదార్థాలన్నింటినీ ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్ళి మేము అడవిలో పోసుకుంటాము. మీకు ఎలాంటి వ్యర్థ పదార్థాలు రాకుండా చేస్తామని ఒప్పందం చేసి ఇప్పుడు బోల్డర్ వేసుకొని బోల్డర్లకే గ్రౌండ్ వాటర్గా బోల్డర్లకు పంపుకుంటూ మా బోల్డర్లకు వచ్చేటట్టు ఆ బోల్డర్ ద్వారా మా బోల్డర్లకు ఇనుకుడు గుంతలేలాగా చేసి మాకు పంపి మా చేన్లలో కూడా ఇప్పుడు మా బోల్డర్లో కూడా అటువంటి వాటర్ వస్తుంటే కూడా అందులో తేమ తేమగా కలర్ కలర్గా ఇట్లా సమర్ వస్తున్నది. వచ్చిన ఎటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడ మండలం ఎండిఓ కానీ ఎంఆర్ఓలు కానీ ఎలాంటి వాటి కూడా పట్టించుకోవడం లేదు. 30 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ఇటువంటి న్యాయం అనేది ఏం కనిపించకుండా పోతుంది. మరి ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? మరి మేము దిగారం చేసినామంటే ఫ్యాక్టరీ ముందర కూడా మేము ధర్నా చేసి వేరే పెద్ద ఎత్తున 18 గ్రామాలను లేపుకొని పోయి పెద్ద ఎత్తున గడబడి చేయడానికి కూడా మేము సిద్ధం ఉన్నాము. ద్వారా మరి బిక్కనూరు మండలంలోని సగం గ్రామాలకు పైగా మరి ఆరోగ్యపరంగా భవిష్యత్తులో చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనికోసము మరి కాచాపూర్ గ్రామంలో అన్ని గ్రామాల కంటే ఎక్కువ కాచాపూర్ గ్రామానికి కాచాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పశు పక్షాదులకు మరియు ప్రజలకు చాలా అనారోగ్యం పైన ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపేటటువంటి అవకాశం బాగా ఉన్నది. కాబట్టి ఈ కాచాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి మరి ఆ కంపెనీ ఈ ఫార్మా కంపెనీ మూసివేయాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తులో మరి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి కోసము ఈ నిరసన దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. ఈనాటికి ఈ 30 రోజుల నుంచి కూడా నిరసన దీక్ష కొనసాగుతూనే ఉన్నది. మరి ముందు మరి మన ఈ బిక్కనూరు మండలంలో ఉన్నటువంటి ఈ 9 గ్రామాలు కూడా మరి సశ్యామలంగా ఉండాలంటే మరి ప్రజలు పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉండాలంటే పాడి పంట క్షేమంగా ఉండాలంటే కూడా ఈ వెంటనే ఈ ఫార్మా కంపెనీ మరి ఇక్కడ నుంచి తరలి వెళ్ళాలని చెప్పి మేము మా గ్రామం నుంచి అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి మూసివేయమని మేము వాళ్ళని హెచ్చరించడం కాదు, మా ఆరోగ్యాలను మా గ్రామాన్ని సుభిక్షంగా ఉంచడం కోసము ఇక్కడ నుంచి తరలించుకొని వెళ్ళాలని మేము ఈ యొక్క ఈ నిరసన దీక్షకు మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ముందు కూడా ఈ యొక్క ఫార్మా కంపెనీకి తరలి వెళ్ళేదాకా కూడా మేమందరం కూడా మరి గ్రామం కాచాపూర్ గ్రామం ఒక్కటే కాదు బిక్కనూరు మండలంలో ఎన్ని గ్రామాలకైతే ఎఫెక్ట్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒకే త్రాట్పై నడిపించడం కోసము మేమందరం కూడా ముందు మరి ప్రయత్నం చేసి మరి మహిళలతో సహా అందరినీ కూడా ఐక్యం చేసి మరి మీ యొక్క కంపెనీ ముందుకు వచ్చేదాకా మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందే దీని మీద ఏదైనా పరిష్కారం కోసం ముందుకు వస్తారని చెప్పి ఇందుకోసము మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏదైనా దీనిపైన చర్య తీసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఎందుకంటే అందరి ప్రాణాలు ఒకటే, మీ అందరి ప్రాణాలు కాదా? ఇప్పుడు ఫ్యాక్టరీ యజమాన్యం ఉన్నది, నీవు ఇక్కడ వ్యాపారం దీని మీద డబ్బు సంపాదించుకుంటున్నావు, మరి నీది ప్రాణం కానీ మా ఈ ప్రాణాలు కావా? మరి మా ప్రాణాలను మరి రక్షించుకోవడానికి మా ప్రాణాలను పదంగా పెట్టి నువ్వు
డబ్బు రక్షించుకుంటే అది మీకు మంచిదవుతుందా? ఒకసారి ఆలోచించుకో. ఆలోచించుకొని అందరినీ మరి ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచడం ప్రయత్నం చేయాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాము. మరి దీని మీద నువ్వు మా అభ్యర్థన మన్నించకపోతే ఇది పెద్ద ఆందోళనకరమైన పరిస్థితికి ముందు దారితీస్తే అని చెప్పి నేను కోరుతున్నాము. కాబట్టి ఇక ముందు